అందరికీ జేబీం, నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. వాళ్ళ రెండో లాభాలు చంద్రబాబు నాయుడు ఏంటి? ఒకటి, నేను చెప్పినట్టు ఇంతకుముందు ఆ సమయం సందర్భం నీడిల్ ఆఫ్ సస్పిషన్ డైరెక్ట్గా మమ్మల్ని డిమారలైజ్ చేయడానికి, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని డిమారలైజ్ చేయడానికి. డిమారలైజ్ అవుతాడండి ఆయన, ఆయనకి అసలు పడదు. జగన్మోహన్ రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి పడదు. వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుకు వచ్చి మేసం తిప్పుతూ ఆయన పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చాడు. వివేకానంద రెడ్డి గారు అంటే భారతమ్మకు కూడా పడదని అక్కడక్కడ మనం పుకార్లు వింటున్నాం. ఈయన పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన పార్టీలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి. ఆయన చచ్చిపోతే జగన్ గారు డిమోరలైజ్ అవుతారా? ఎవడన్నా నమ్ముతాడండి ఇది? ఒకవేళ నిజంగా జగన్ గారిని డిమోరలైజ్ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా చంపాలి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చంపుతాం, అదిగో ఫ్యామిలీలో చంపుతా ఆయన ధైర్యం సన్నగిలుతుందని భావించారంటే అర్థం ఉంది. ఈయనంటే ఈయనకి ఆయనకి సంబంధం లేదు, అసలు పడే పడదు. ఆయన చంపితే ఈయన డిమోరలైజ్ అవుతారు. అది మీరు సృష్టించే సృష్టి. బా సృష్టికర్త సజ్జల సూపర్. కానీ ఈ 1950, 1940లో ఉన్న ఈ బ్రెయిన్ వేసుకుని ఇప్పుడున్న యంగ్స్టర్స్ని, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న యంగ్స్టర్స్ని నమ్మించటం సాధ్యం కాదు. సజ్జల గారు, మీరు అవుట్డేటెడ్ అండి, అప్డేట్ అవ్వాలి. మీరేమో ఇంకా అవుట్డేటెడ్ సామెతలు చెప్పుకుంటూ అవుట్డేటెడ్ క్రియేషన్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అప్డేటెడ్ యువత ఎలా నమ్ముతారు సార్? అస్సలు కాదండి. ఆయన చనిపోతే ఆయన శవాన్ని అడ్డు పెట్టుకుని సానుభూతి ఓట్లు పొందడానికి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తప్ప, వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఈయన ఎందుకు ధైర్యం సన్నగిలిపోద్దండి, ఈయన ఎందుకు నిరుత్సాహపడిపోతాడు? నమ్మసక్యంగా లేదు సార్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీరు వేసిన బాల్ కరెక్ట్గా పడలేదు, వైడ్ బాల్ వేస్తారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో బాల్ వేయండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకోండి. మీద ఉన్నారు ఆయన. పాదయాత్ర పూర్తి చేసి ఇంకా అభ్యర్థులను ప్రకటించాలి, యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఆ సమయంలో షాకింగ్గా ఉండాలి. అట్లా జరిగితే షాకింగ్గా ఉండాలి అని నిజంగా కనుక ప్రత్యర్థులు ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ని చేస్తారు అలాగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారినే చేస్తారు అంతే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి శత్రువుని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడని వివేకానంద రెడ్డి గారిని ఆయన ఎందుకు చేస్తారు సార్? ఆయన చిన్నాన్న కోసం అంత అలాగా నిరుత్సాహపడిపోయి ఆ సన్నగిలిపోయి మనిషి అండి జగన్మోహన్ రెడ్డి గారు. అరే రే రే, ఆయన ధైర్యం ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి? తల్లినే, అమ్మ నువ్వు అక్కర్లేదు నాకు, నీ ధైర్యం అక్కర్లేదు, నేను ఒక్కనే ధైర్యవంతుడిని, నువ్వు మర్యాదగా వెళ్ళిపోయి చెల్లి దగ్గరికి అని చెప్పి తల్లిని పంపించాడు, చెల్లిని పంపించేశాడు. సొంతోళ్ళని పంపించేసిన జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ మీద అంత ప్రేమ ఉంటుందా? అబ్బాబాబా, నమ్మే మాటలు చెప్పండి సార్, నమ్మే మాటలు చెప్పండి. డిమారలైజ్ అయితే ఎవరికి ప్రయోజనం? చంద్రబాబు నాయుడు గారికి. సొంత తండ్రి ఎవరో రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయినప్పుడు ఈయన డిమోరలైజ్ అవ్వలేదండి. ఏం మాట్లాడుతున్నారు సజ్జల గారు మీరు? ఆయన చనిపోయినప్పుడే ఈయనంత ధైర్యం కోల్పోలేదు. ఆయన చనిపోయినప్పుడు డెడ్ బాడీ పక్కన ఉండగా నేను సీఎం అవ్వాలని సంతకాలు పెట్టండి అనేటట, అప్పుడే ధైర్యంగా ఉన్న వ్యక్తి. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ధైర్యం కోల్పోయాడా? నమ్ముతారు ఎవరన్నా? ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగిన విషయం ఏంటండి, మీరు ఏదో ఇప్పుడు తాతయ్యలాగా వచ్చి చిన్నప్పుడు కొరువు దెయ్యాల కథ చెప్పినట్టు చెప్పేస్తే అందరూ నమ్మేయటానికి మనమోనేగా జరిగింది. అబద్ధాలు కన్నా ఒక అద్దు ఉంది కదా. మీ వయసుకి, మీ హోదాకి, మీ అనుభవానికి మాలాంటి వాళ్ళ దగ్గర మీకు ఒక విలువ ఉంది. ఆ విలువను ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నారు? ఎందుకు, దేనికోసం ఇన్ని అబద్ధాలు? తప్పు చేస్తే తప్పు చేసాడని జైలుకి పంపించండి, తప్పు చేశాడా ఎంక్వైరీ చేసి తప్పు చేశాడని తెలిసి జైలుకి పంపించండి అంటే అయిపోయే. మీరేం చంపలేదు కదా అక్కడ ఉండి, చంపినోడు ఎవడో ఆడు పోతాడు జైలుకి. అదంటే అయిపోయేదానికి దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్న పెంటను తెచ్చిన ఎత్తిమే పెట్టుకున్నట్టు అటు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అలాగే చేశారు, ఇటు మీరు అలాగే చేస్తున్నారు. ఏంటి కారణం? మీకు సంబంధం లేకపోతే మీరు ఇంత వెనకేసుకురారు. ఆ మర్డర్ కేసు విషయంలో నిజంగా సంబంధం లేకపోతే, ఇందాక రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన అక్రమాస్తుల్లో సంబంధం లేదు కాబట్టి ఎంక్వైరీ చేయండి, నిజం తప్పు చేస్తే వదిలేయండి అన్నాడు ఆయన. మీరు కూడా ఈ మర్డర్లో మీకు సంబంధం లేకపోతే అవినాష్ రెడ్డి తప్పు చేశాడా ఎంక్వైరీ చేయండి, ఆయన నిజంగా తప్పు చేస్తే మీరు శిక్ష చేయండి అందరూ. కానీ ఆయన్ని ప్రొటెక్ట్ ఫీల్డింగ్ చేస్తున్నారు చుట్టూరా, మంచి టైట్ ఫీల్డింగ్ పెట్టేశారు. ఏదేమైనా అసలు జగన్ గారు జైలుకి పోయినప్పుడు కూడా ఇంత ఫీల్డింగ్ లేదు ఆయనకి, కానీ అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఇంత ఫీల్డింగ్? ఎందుకు ఒక సీఎం కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఎందుకు ప్రభుత్వ సకల శాఖ మంత్రి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? జగన్ గారే 16 నెలలు కూర్చొని వచ్చారు జైల్లో, కానీ అవినాష్ రెడ్డిని ఒక్కరోజు కూడా జైలుకి పంపకుండా, ఒక్కరోజు కూడా ఆయన జైలుకి వెళ్లకుండా ఎంత పకడ్బందీగా ఏమేమి మేనేజ్ చేశారో మొత్తానికి యాంటిసిపేటర్ బిల్డ్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అవినాష్ రెడ్డి గారికి ఎక్కువ వాల్యూ ఉందే, ఏంటబ్బా కారణం ఏంటండి ప్రయోజనం? అలాగే ఈయన ఎవరైతే ఓడించారో బీటెక్ రవి ఎమ్మెల్సీ, ఆయనకు ఎవరైతే నమస్కారం సార్, మళ్ళీ బీటెక్ రవి గారి దగ్గరికి, ఆదినారాయణ రెడ్డి గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి మళ్ళీ అలా వెళ్తున్నారా? ఇంకా ఈ సోదీని నమ్మి వాళ్ళు ఉన్నారా? ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళ బాధ వర్ణనాతీతం. ఏదో కోపంలో కొట్టుకోవటమో లేకపోతే నరుక్కోవటమో కామన్, అది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేదే. ఆ జరిగిపోయినప్పుడు మండరు దాంట్లో పలానా కూడా ఇలా గొడవ జరిగిందా అని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, 3 నెలలు బెయిల్ బయటకు వస్తాడు. ఇప్పుడు అనంతబాబు జైలుకి వెళ్ళాడు, వచ్చేలేదా? ఇప్పుడు పెద్ద మీటింగ్లు పెట్టుకుని తిరుగుతున్నాడు వైసీపీ నాయకుడిగా. అవినాష్ రెడ్డి కూడా అలాగే వెళ్ళి వచ్చేతుడు కదా, అయిపోను కదా. కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నారు వీళ్ళంటే, అవినాష్ రెడ్డిని కాపాడడం అనేది ఒక పాయింట్ అయితే, రెండోది 2019 ఎలక్షన్లో ఈ నెపం చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తారు, తెలుగుదేశం పార్టీ మీద వేస్తారు, ఘోరాతి ఘోరగా అబద్ధాలు చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం వైసీపీ నాయకులందరూ కూడా చంద్రబాబు చంపాడు, చంద్రబాబు కొడుకు దాడి చేయించాడు అని గుడ్డిగా అబద్ధాలు చెప్పేశారు. ఇప్పుడు కనుక అది ఒప్పుకుంటే ఆ యథోత్తనం అంతా బయటపడిపోతుంది. ఆల్రెడీ పడిపోయింది. మొత్తం ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈ అమ్మాయి ఇంతకన్నా అదోళ్ళు లేడరా బాబు, ఎంత గౌరవం ఏడరా బాబు, ఎన్ని అబద్ధాలు లేడరా బాబు అని. కానీ ఆ విషయం పమ్మిలో తెలియదు. 10 మంది అన్న మేము చెప్పింది నమ్ముతారేమో, ఏం తిప్పేద్దాం చూడండి మళ్ళీ వెళ్ళని చెప్పి. ఈయన మరి పెద్ద మేధావు కదా వైసీపీ పార్టీలో, అంటే ఎవరు చెప్పినా నమ్మట్లేదు. సజ్జల గారు మీరు వెళ్ళి పెట్టండి ప్రెస్ మీట్ అంటే, ఇప్పుడు తిప్పేస్తాను చూడు అని వచ్చాడు మావాడు. కానీ తిప్పలేకపోయాడండి, వయసు అయిపోయింది కదా, అవుట్డేటెడ్ కాబట్టి ఇది సార్ పరిస్థితి. అందుకే సజ్జల గారు ఈ వీడియోలు ఎప్పుడు నేను మాట్లాడను, లేగతోటి ఉంటాయి, ఏవో మాట్లాడడం కలగాపలగం మాటలు ఉంటాయి, అర్థం పర్థం లేని మాటలు ఉంటాయి. పాయింట్ చెప్పడైనా దాన్ని సాగా తీసుకుంటే వెళ్ళిపోతాడు. చాదస్తం ఉంటుంది కదా ఆటోమేటిక్గా, వయసు మా మీద పడేటప్పటికి ఆ వయసు కొద్ది మనకు కూడా అదే చాదస్తం వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా అప్డేట్ అవ్వండి సజ్జల గారు. ఇన్ కేసు అప్డేట్ అవ్వడానికి కుదరకపోతే, అవకాశం లేకపోతే దయచేసి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకండి. ముఖ్యంగా ప్రభుత్వంలో మీరు ఎవరైతే పదవుల్లో ఉన్నారో, పదవుల్లో ఉన్నవాళ్ళు నిందితులకు సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేస్తూ మాట్లాడకండి. ఎందుకంటే పదవులో ఉన్నవాడే నిందితుడు సపోర్ట్ చేయడం అంటే కన్న తల్లే తన కూతుర్ని వ్యభిచారానికి అప్పచెప్పినట్టు, కన్న తల్లే తన సొంత కూతురుతో వ్యభిచారం చేయించినంత పాపం అది. అధికారంలో ఉన్నవాళ్ళు నిందితుల్ని, ఆరోపణలు ఉండవండి, ఒకవేళ అతను నిందితుడు కాకపోతే కోర్టు తెలుస్తుంది. మీ కెప్టెన్సీ ఏంటి, మీ సపోర్ట్ ఏంటి, మీ తొక్కలో ప్రెస్ మీట్లు ఏంటి? అది తేలాల్సింది కోర్టులో కదా. ఎవరిని మోసం చేస్తారు ఇంకా? ఎవరిని మోసం చేస్తారు ఈ డమ్మీ ప్రెస్ మీట్లు పెట్టి? ఎవరిని మోసం చేస్తారు ఈ వక్రీకరణలు చెప్తూ? ఆంధ్ర ప్రజలు ఎవరో అంత తింగురోళ్ళు లేరు. అయిపోయింది మీకు కదా కల్లాస్. దుకాణ సర్దేయండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న. థ్యాంక్ యూ.